అంటే ఈ దయాల ఎలుగెత్తి మొత్తుకుంటున్నాయి అన్నమాట పడి నమస్కరించి దయ్యాలే కాదు దేవతలే కాదు ఏది దేవతలు అనబడిన దేవదూతలు మనుషుల చేతం రొక్కబడుతున్నటువంటి దూతలే కాదు సమస్తము కూడా ఆయన పాదముల ఎదుట సాగిల పడవలసినదే శాస్త్రాంగ పడవలసినదే అని నేను చెప్పట్ల బైబిల్ చెప్తుంది దేవునికి స్తోత్రం కలుగునుగాక నా మాట అయితే వాటిది దేవుని వాక్యమైతే సత్యము ఇప్పుడు చెప్పండి ముప్పై మూడు కోట్ల ముప్పై మూడు లక్షల ముప్పై మూడు వేల మూడు వందల ముప్పై మూడు మంది ఎందుకు మోకుతున్నారు ఆయనకంటే ప్రతి నామమునకు పైనామం ఆయనకి ఇవ్వబడింది ఆయనకున్న అనేక పేర్లలో అగ్ని అనేది కూడా ఒకటి కాబట్టి అప్పుడు ఋషులకు ఏసు నామం బయలుపరచబడలేదు గనక అగ్ని అనే పేరుతో ఆయనను ప్రస్తావించి ఇంతమంది దేవతలందరూ కలిసి ఆయనకే నమస్కారం చేస్తున్నారని ఒక వ్యక్తిని వాళ్ళు ప్రత్యేకంగా చూపిస్తూ ఉన్నారు ఇతడు ఎవరు అని అడిగితే సమాధానం ఇల్లే ఇంతమంది కలిసి అతన్ని ఎందుకు మొక్కుతున్నారు అతన్ని ఎందుకు ఖర్చు ఇస్తున్నారు అతడు ఎవరు అంటే దానికి సమాధానం లేదు ఒకటే ఫోన్ చేసి తిట్టడం బూతులు తిట్టడం ఒకటే వాళ్ళకి తెలిసింది కొంతమందికి వ్యంగ్యంగా కామెంట్స్ పెట్టడం ఎగతాళి చేయటం అడిగిన దానికి మాత్రం ఆన్సర్ లేదు దాని ఒక్కదాన్ని పక్కన పెట్టి మిగిలిన తిప్పుకొచ్చి అదే అదేంది ఇదేంది ఇది ఏంది అదేందని సుత్తి మీటింగ్లు అన్ని పెట్టుకుంటూ కూర్చున్నారు దేవునికి స్తోత్రం ఒక పుస్తకం రాయొచ్చు చక్కగా అగ్ని ఎవరు అనే దానికి లేదా చక్కగా కొన్ని వీడియోస్ మాట్లాడొచ్చు అగ్ని ఎవరు అనేదానికి వాళ్ళకే తెలియదు అది తెలిసిందంతా ఏందంటే పరమత దోషణ ఎగతాళి చేయటం హేళన్ చేయటం ఏసుప్రభుని తిట్టడం ఏసు ప్రభు నమ్మినోళ్ళని తిట్టడం కొట్టడం చంపటం బండభూతులు ఆడటం ఇదే వాళ్ళకి తెలిసింది మించి ఇంకేం అర్థం కావట్లా సరే ఇప్పుడు చూద్దాం సారూప్యం చూద్దాం అక్కడ అంతమంది కలిసి ఎవరికి మొక్కుతున్నారు అగ్నికి మొక్కుతున్నారు అని ఇక్కడ కీర్తనల గ్రంథం తొంభై ఏడవ కీర్తనలో ఏం రాయబడి ఉంది సకల దేవతలు ఆయనకు నమస్కారము చేయును రెండు సారూప్యం సెట్ అయింది చూడండి ముప్పై మూడు కోట్ల ముప్పై మూడు లక్షల ముప్పై మూడు వేల మూడు వందల ముప్పై మూడు మంది అగ్నినే అర్చిస్తున్నారు ఇక్కడేమో సకల దేవతలు ఆయనకు నమస్కారం చేస్తున్నారు స్పష్టంగా ఉంది ఇప్పుడు ఈయన ఎవరు సరే ఇప్పుడు అందులో చెప్పబడిన అగ్ని ఎవరనే చూసుకుంటే అందులో కూడా అగ్ని ఎవర మనకు స్పష్టమైంది అదే శుక్ల యజుర్వేద సంహిత మరొక అనువాకములో లేకపోతే మరొక భాగంలో అగ్ని పశువై ఉండెను చూడండి ఒక్కసారి పేజీ నంబర్ చెప్పొచ్చు మూడు రెండు వందల యాభై మూడవ పేజీ పదిహేడవ వచనం పూర్వము అగ్నియే పశువై ఉండెను రిఫరెన్స్ స్క్రీన్ మీద కనపడుతుంది చూడండి అగ్నియే పశువై ఉండెను దేవతలు అగ్ని పశువుతోనే యజ్ఞము చేసినారు అగ్ని భూలోకమును జయించినాడు అగ్నియే భూమికి అధిపతి అయినాడు ఇది నేను అడుగుతున్న రెండవ ప్రశ్న అగ్ని ఏమిటి ఆ అగ్నికి దేవతలందరూ మొక్కటం ఏమిటి ఆ అగ్ని పశువై అయి యజ్నం అవ్వటం ఏమిటి ఆయన తిరిగి లేవటం ఏమిటి అధిపతి అవ్వటం ఏమిటి అర్థమైందా అందరూ కలిసి ఆయనకు మొక్కటం ఏమిటి ఎందుకంటే అన్ని నామముల కంటే పైనామం ఆయనకి ఇవ్వబడింది సరే ఇంతకీ సకల దేవతలు ఆయనకు నమస్కారం చేయనని బైబుల్లో చెప్పిన ఈ ఎవరో చూద్దాం ఎవరైనా చూడండి తొమ్మిదో వచనం ఎలా అనగా యహోవా భూలోకం అంతటికి పైగా నీవు మహోన్నతుడవై ఉన్నావు అన్నాడు ఈయన మహోన్నతుడట ఎవరైనా మహోన్నతుడట ఈయనకేనట దేవతలందరూ నమస్కారం చేసేది సరే ఇంతకీ మహోన్నతుడు ఎవరు అనేది కొంచెం తెలుసుకుందాం తొంభై ఒకటవ కీర్తన మొదటి వచనం చూడండి మహోన్నతిని చాటున నివసించు మహోన్నతుని చాటున నివసించువాడే సర్వశక్తుని నీడను విశ్రమించువాడు దేవునికి స్తోత్రం గాక మహోన్నతుని చాటున నివసించువాడే సర్వశక్తుని అంటే మహోన్నతుడు వేరు సర్వశక్తుడు వేరు యేసు ప్రభు ద్వారా రక్షణలోకి వచ్చిన వాడు తండ్రి ఎదుడికి పోతాడు అన్నట్టు మహోన్నతుని చాటున నివసించువాడే సర్వశక్తుని నీడను విశ్రమించువాడు అంటే మహోన్నతుడు ఎవరు ఎవరిని ఆశ్రయించి మనం రక్షణ పొందగలం మీరు అందరూ చెప్పండి నేను నూరు తెలిసి ఎవరిని ఆశ్రయించి ఎవరి రక్తాన్ని ఆశ్రయించి పెద్దగా చెప్పండి నేను నోటోస్ అనుకుంటా నేను గట్టిగా చెప్పాలి చెప్పడు రైట్ ఇప్పుడు ఆయన వాడు సర్వశక్తుని ఏడన విశ్రమిస్తాడు ఇప్పుడు మహోన్నతుడు ఎవరో ప్రభు అయిన యేసు క్రీస్తు సర్వశక్తుడు ఎవరో తండ్రి అయిన దేవుడు అనుకుందాం మహోన్నతుని చాటనే నివసించువాడే సర్వశక్తుని నీడను విశ్రమించువాడు ఇప్పుడు ఈ మహోన్నతుడు దేవతలందరి చేత ఆరాధించబడుతున్నాడని చెప్పబడింది ఇక్కడ సకల దేవతలు నీకు నమస్కారము చేయుదురు నీవు దేవతల సమస్త దేవతల కంటే నీవు అత్యధికమైన ఔన్నత్యం పొంది ఉన్నావు ఔన్నత్యం పొందటం ఏమిటి అంటే ఒక కార్యం చేశాడు దానివల్ల అందరికంటే కూడా ఆయనకు అత్యధికమైన ఔన్నత్యం వచ్చింది ఆ కార్యం అంటే శిలువ మరణము పొందినంతగా తనను తాను తగ్గించుకున్నాడు దేవునితో సమానుడై ఉండి ఫిలిపీ పత్రిక రెండవ అధ్యాయం ఐదవ వచనం దేవునితో సమానముగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచక ఏమండి ఎవరు అంటున్నారు యేసు ప్రభు తండ్రి అయిన దేవునితో ఈక్వల్ కాదు అని ఈ వచనాన్ని ఏం చేద్దాం మరి యేసు ప్రభు తండ్రి అయిన దేవునితో ఈక్వల్ కాదు అసలు వాస్తవం చెప్పాలంటే భూమి మీదికి మనుష్యావతారంతో రాక మునుపు ఆయన తండ్రితో సమానుడని నేను చెప్పడం కాదు సాక్షాత్తు బైబులే చెప్పింది ఆయన దేవుని స్వరూపం కలిగిన వాడు అన్నది వాక్యం రెండవది దేవునితో సమానముగా ఉన్నాడు అని కూడా చెప్తుంది చూడండి దేవునితో సమానముగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకొనలేదు కానీ మనుషుల పోలికగా పుట్టి దాసుని స్వరూపమును ధరించుకొని తన్ను తానే రిక్తునిగా చేసి కొనెను ఈరోజు యూట్యూబ్ యూట్యూబ్కి వదిలిత్తే ఏడాడంతా ఇప్పుడు రోడ్డు మీదకి వచ్చింది దేవునికి స్తోత్రం యూట్యూబ్ గదిలితే సార్ ఇక ఎవడుక దోచిన బాధవాడు చేస్తా ఉన్నాడు ఇప్పుడు బాగా ఇప్పుడు కరోనా గొడవ అంతా మొత్తం పోయింది కదా పొయ్యి కూడా రెండేళ్ళు అయింది కదా ఇప్పుడు ప్రశాంతత వచ్చింది ఇక ప్రతి ఒక్కటి రంగంలో దిగాడు దిగినోళ్ళందరికీ బుర్రకు దోచిన ఉపదేశం వాడు చేసి ఆ యూట్యూబ్లో అప్లోడ్ చేస్తాను ఫ్రీ కదా ఏదైనా వర్కౌట్ అయితే నాలుగు రూపాయలు వచ్చే అవకాశం ఉంటుంది అందుకని ఇక ప్రతి ఒక్కడు వాడి బోధంతా సముద్రం తన మురికంతటిని వెల్లడి వెల్లడి చేసినట్టు బయటికి వెళ్ళగక్కినట్టు నురుగు వెళ్ళగక్కినట్టు ఈరోజు అందరూ ఎవరికి బుర్రక దోచిన వాళ్ళు వెళ్ళగక్కుతా ఉన్నారు అయితే ఇప్పుడు మీరు గమనించాలి చెవికి వినబడుతున్న ప్రతి బోధను గుడ్డిగా నమ్మక సత్యమైనది ఏదో మేలైనది ఏదో పరీక్షించి దానిలో ఒక దానిలో స్థిరపడాలి కంటికి కనబడింది చెవికి వినబడింది ప్రతీది కూడా గుడ్డిగా ఫాలో అవుతూ పోతే చివరికి ఎటు కాకుండా పోయే అవకాశం ఉంటుంది అందుకే ఒక ఉపదేశమునకు అప్పగింపబడిన వారై ఒక చోట నాటబడిన వారై ఒక క్రమానికి అప్పగింపబడిన వారై ప్రయాణం చేయండి పిచ్చి పిచ్చిగా ఈరోజు అందుబాటులోకి వచ్చినటువంటి ప్రతి చెత్త ఉపదేశాన్ని వినొద్దు ఎందుకంటే ఒక్కొక్కరు చెప్తున్నాడు యేసు ప్రభు తండ్రి అయిన దేవునితో ఈక్వల్ కాదు అని చెప్పి బోధ చేస్తున్నారు నేను చెప్తున్నాను మరి ఫిలిప్పి పత్రిక రెండో అధ్యాయం ఐదో వచ్చను చించేద్దామా యేసు ప్రభు తండ్రి దేవునితో సమానుడని వాక్యం చెప్పింది స్పష్టంగా అంతేకాదు స్వరూపము అని కూడా చెప్పింది స్వరూపం ఇంకో చోట అంటాడు దేవుని యొక్క పరిపూర్ణత క్రీస్తు మూర్తిమంతం క్రీస్తు అయితే ఇక్కడ గొప్ప విషయం ఏంటంటే ఆ ఈక్వల్గా ఉండేటువంటి ఆ స్టేటస్ని ఆ స్థాయిని వదిలేసుకొని భూమి మీదకి వచ్చినప్పుడు ఒక సామాన్య మనుషుడుగా రావడానికి ఇష్టపడ్డాడట అది విషయం ఆ మహిమను అక్కడ వదిలేసి సామాన్యుడిగా భూమి మీదకి వస్తే ఈ సామాన్యత్వాన్ని పూర్తిగా ఏసు ప్రభుగా అప్పగించేసి ఆపాదించేసి తండైన దేవునితో యేసు ఈక్వల్ కాదు ఏసు కొంచెం తక్కువ దేవుడు అని చెప్పి మొదలుపెట్టాను భూమి మీదకి వచ్చినప్పుడు నరావతారీగా భూమి మీదకు ఉన్నప్పుడు ఆయన మనుషుడే వాస్తవమే కానీ ఇక్కడికి రాక మునుపు భూమి మీదకి మనుషుడుగా రాక మునుపు ఆయన దేవునితో ఈక్వల్గా ఉన్నవాడు అంతేకాదు ఇక్కడ కార్యం జరిగించి మళ్ళీ తండ్రి అయిన దేవుని దగ్గరికి వెళ్ళినప్పుడు మళ్ళీ దేవుని పక్కన ఆయన సింహాసనం మీద కుడిపార్సి మంది ఆశీనుడై ఉన్నాడు ఓకే దైవతృత్వములో ముగ్గురు ఎవరు ఎక్కువ కాదు తక్కువ కాదు ఒకరినొకరు గనపరుచుకుంటారు దైవత్రిత్వంలోని ముగ్గురు సమానమే దేవునికి స్తోత్రం ఇది వాక్య సత్యం ఓకేనా ఇప్పుడు ఆయన మహిమను వదిలిపెట్టేసి తండ్రి చిత్తము నెరవేర్చినట్లు భూమి మీదకొచ్చి తన్ను తాను తగ్గించుకున్నందున ఇప్పుడు తండ్రి తన నామాన్ని కూడా పక్కన పెట్టి నామాన్ని గణపరిచాడు ఇప్పుడు సర్వ మానవాళికి రక్షణ తండ్రి నామో లోనా కుమారుని అంటే యేసు ప్రభు మత్తైసు వార్త ఇరవై ఎనిమిదో అధ్యాయం పంతొమ్మిదో వచ్చినంలో బాప్తీసం ఎలా ఇవ్వమన్నాడు తండ్రి యొక్క యు కుమారుని యొక్క యు పరిశుద్ధాత్మ యొక్క నా